పొద్దుటూరు పుర ప్రజలకు మేధావులకు నాయకులకు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మేము చిన్న ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాము. గత 2 సంవత్సరములుగా పొద్దుటూరు పట్టణంలో ఎగ్జిబిషన్ లేదు. అయితే పొద్దుటూరు పట్టణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ వారు వేలంపాట ఏర్పాటు చేసినారు. ఈ ఏర్పాటు చేసిన వేలంపాటలో నేను 1 కోటి రూపాయలు టెండర్ వేసి నేను పాట పాడి 1 కోటి రూపాయలు తీసుకున్నాను. 1 కోటి రూపాయలు తీసుకున్న తర్వాత మేము కొద్దిమంది నా స్నేహితులు అందరూ కలిసి మనమందరము తీసుకున్నాం కదా ఎట్లయినా సరే చేసుకుందామనే ఉద్దేశంతో మేము మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఏమైందంటే భారీ వర్షం పడడంతో 2 రోజులు భయపడిన తర్వాత ఇది మేము చేస్తామా చేయలేమా ఇంత డబ్బులు పెట్టుబడి పడి మనం చేయగలమా అనేది భయపడిన తర్వాత పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మీరు భయపడకండి మీకు ఏదైనా కన్నా మీరు ఏర్పాట్లు మీరు చేసుకొని మీరు దాన్ని పొద్దుటూరు ప్రజలకు ఎగ్జిబిషన్ లేదు కాబట్టి వాళ్ళందరికీ ఏర్పాటు చేయండి దీంట్లో మీకు ఏదైనా నష్టం కలిగితే కదా నేను మీకు డబ్బులు ఇస్తాను మీరు భయపడకండి అని చెప్పి ఆయన ఏర్పాటు చేసినాడు. ఆ ఏర్పాటు చేసిన తర్వాత మేము ధైర్యంతో ముందుకు వెళ్ళిన తర్వాత దీంట్లో ఏమైందంటే పొద్దుటూరు పట్టణంలో మున్సిపాలిటీకి 1 కోటి రూపాయలు డబ్బులు మేము చెల్లించడం జరిగింది. ఈరోజు చేసినాం. దీంట్లో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మాకు వెన్నుదండగా ఉండి ఆయన మీరు భయపడకుండా మీరు చేసుకోండి అని మాకు డబ్బులు ఏదైనా తక్కువ వస్తే ఏర్పాటు చేస్తామని చెప్పినారు. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే కొంతమంది రాచమల్లు ప్రసాద్ రెడ్డికి కానీ బంగారెడ్డికి కానీ డబ్బులు ఇచ్చినామని కొంతమంది పుకార్లు అట్లే వస్తున్నాయి. రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారి రాచమల్లు ప్రసాద్ ఎమ్మెల్యే గారికి కానీ బంగారెడ్డి కానీ 1 పైసా మేము ఇచ్చింది లేదు. మేమంత శక్తివంతులం కాదు. రెండోది ఏ నాయకుని కానీ ఉక్కు ప్రవీణ్ కానీ ఏ నాయకుని కానీ మేము ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఏ నాయకునికి మేము డబ్బులు ఇవ్వలేదు. మేము ఈ డబ్బులు కూడా మేమందరము దీంట్లో వచ్చే ఆదాయంతో మేము కట్టలే. మేమందరము తలా ఇంత డబ్బులు వేసుకొని ఇది కూడా మేము ఎందుకంటే దళితులము ప్లస్ మళ్ళా బీసీలు మైనార్టీ వర్గాలు అన్ని కులాలు కలిపి మేమందరము ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటును సక్రమంగా నిర్వహించుకోవాలనేసి రాత్రి మొగలు ఇక్కడ మేలుకొని పొద్దుటూరు పట్టణ ప్రజలకు ఆనందకరమైన ఈ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇది మేము మీకు మగపిల్లోడా అంటారే మమ్మల్ని అనే ఉద్దేశంతో మేము ఎవరు కట్టండి మేము ముందుగానే డబ్బులు కట్టేసి ఈరోజుకి డబ్బులు ఏర్పాటు చేస్తున్నాము. ప్రజలందరికీ నాయకులు కొంతమందికి మేము తెలియడం ఏంటంటే మీరు మా బాధ ఇడపడిన శ్రమ పొద్దుటూరుకి మేము ఏర్పాటు చేసిన దానికి మీరు అర్థం చేసుకోండి. మమ్మల్ని విమర్శించేటప్పుడు కానీ మమ్మల్ని మాట్లాడేటప్పుడు కానీ మీరు ఆలోచించండి. విషయంతో మేము మున్సిపాలిటీ వరకు వాళ్ళకు డబ్బులు పూర్తిగా కట్టడం జరిగింది. మొత్తం క్లియర్ అయింది.